హాయ్ ఫ్రెండ్స్, పసుపు కుంకుమ పట్టుకొని ఉన్నాను. ఏంటి అని అనుకుంటూ ఉంటారు కదా. సో బాబు ఎంగేజ్మెంట్, అంటే మా బాబు ఎంగేజ్మెంట్ రోజు సార తీసుకెళ్తాం కదా మా అమ్మాయికి. సో ఎంగేజ్మెంట్ అప్పుడు అబ్బాయి వాళ్ళు అమ్మాయికి చాలా తీసుకెళ్తారు కదా, దాంట్లో చాలా ఉంటాయి. సో పండ్లు ఉంటాయి, నట్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, చీరలు ఇస్తాము, నగలు ఇస్తాము, క్యాష్ ఇస్తాము, ఆకు ఒక్క తాంబూలం సరిపోయేవన్నీ, తర్వాత చాలా తీసుకెళ్ళాము అమ్మ. మామూలుగా అందరం తీసుకెళ్తాము. మేమేంటి అంటే కొంచెం డిఫరెంట్ ట్రేస్ తీసుకున్నాను నేను. సో కొంతమంది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. సో పసుపు కుంకుమ ఇలా సర్దే అమ్మ. సో ఎంగేజ్మెంట్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది, తెప్పించాను. మా కోడలి వాళ్ళ ఇంటి నుంచి తెప్పించాను అనమాట, మీకు చూపిద్దామని. ఆ రోజు అమ్మాయికి అన్నీ ఇచ్చేసాము, ఫొటోస్ చూపిస్తాను. ఇంకా వీడియో అయితే రాలేదు. సో చాలా నీట్గా ప్యాక్ చేశారు మా వాళ్ళు అంతా, చాలా అందంగా నీట్గా ఇట్లా గిఫ్ట్ లాగా ప్యాక్ చేశారనమాట. అవన్నీ పోయాయి. సో ఫొటోస్లో చూడొచ్చు మీరు. ఎవరికైనా ఐడియా ఉంటే ఇలా ప్యాక్ చేసుకోవచ్చు అమ్మా. ఇంకా అందంగా ప్యాక్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ మాకు తెలిసినంతలో కొంచెం మంచిగా చేసుకొని వెళ్ళామన్నమాట. అవి మీకు చూపిస్తాను. డిఫరెంట్ ట్రేస్ చాలా క్యూట్గా అనిపించాయి. ఎక్కడ అంటే నేను తీసుకున్నది కొన్ని ఆన్లైన్లో, అయితే కొన్ని వచ్చేసి హైదరాబాద్లో సనత్ నగర్లో ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఉందమ్మా. సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అంటే మీకు అది ఎవరికైనా కానీ ఐడియాకి వచ్చేస్తుంది. చాలా పెద్దది ఉంది, చాలా మనకు కావాల్సిన ట్రేలన్నీ అక్కడ దొరుకుతూ ఉన్నాయి. సో సిల్వర్ కలర్ ట్రేస్, గోల్డ్ కలర్ ట్రేస్ ఉన్నాయి, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కలిపిన ట్రేస్ ఉన్నాయి. సో నేను తీసుకున్న ట్రేస్ అయితే 4-5 వందల నుంచి 4000 వరకు ఉన్నాయమ్మా. ప్రైస్ నాకు నిజంగా గుర్తులేదు, ఏది ఎంత అనేది గుర్తులేదు. ట్యాక్స్ అన్నీ పీకేశారు కాబట్టి కొన్ని ఏదైనా ఇంచుమించుగా చెప్తానేమో, అది కూడా కరెక్ట్ అని మాత్రం అనుకోకండి. సో చెప్పాను కదమ్మా, 400 నుంచి 4000 వరకు తీసుకున్నాం, 4000 రూపాయల వరకు అనమాట. దాదాపు 27 ట్రేలు తీసుకున్నాం మేము, 27-30 ట్రేలు. సో అన్నిట్లో ఫిల్ చేసుకొని వెళ్ళామన్నమాట. చాలా క్యూట్ క్యూట్గా ఉండున్నాయి. మరి ఫొటోస్లో కవర్ చేశారో లేదో నాకు కరెక్ట్గా అయితే తెలియదు, మీకు మాత్రం ఒక ఫోటో పెడతాను అది. సో ఇవి రెండు పసుపు కుంకుమ. సో మనకేంటంటే రాను రాను మనం పెంచుకుంటూ పోతూ ఉన్నాం కదా, దాంట్లో భాగంగా ఏంటి అంటే ఈ ట్రేలర్లో కూడా అన్నమాట. ఇవి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. సో కొన్నిట్లో చాక్లెట్స్ కూడా తీసుకెళ్ళామ్మా, చూడండి ఇది. సో చాక్లెట్స్ కూడా తీసుకెళ్ళాము, నట్స్ తీసుకెళ్ళాము, డ్రై ఫ్రూట్స్. ఇదేంటంటే ఇలా హ్యాండిల్ అనమాట, అన్నిటికీ ఇలానే ర్యాప్ చేసేసారు వాళ్ళు, పాపం అలానే ఉంచున్నారు మా వియ్యంకులు. ఆ రోజు చూడడానికి మాత్రం చాలా క్యూట్గా ఉండున్నాయి. ఇదిగోండి లోపలంతా డిజైన్. సో చుట్టూ కూడా ఇలా అనమాట. సో ఎంతెంత ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం పెళ్ళిలో, ఇవి మెమరీస్. ఎప్పుడైనా చూసుకుంటే ఓహో మనం ఇలా తీసుకెళ్ళామని మంచిగా ముచ్చటగా అనిపిస్తుంది. ఇలా తీసుకోవచ్చు మనం. దీంట్లో యాక్చువల్గా చీరలు పెడతాం కదమ్మా, ఒక చీర దీంట్లో పెట్టి చుట్టూ బ్లౌజ్ వేస్తాం అనమాట. అమ్మాయికి 12 బ్లౌజులు కావాలో తీసుకెళ్ళాను నేను, 11-12 బ్లౌజులు. శారీ పెట్టి చాలా నీట్గా డెకరేట్ చేశారు. ఇది వీళ్ళు అలానే ర్యాప్ చేస్తున్నారు లోపల ప్లెయిన్ మా, చుట్టూ వచ్చేసి మీకు డిజైన్ కనిపిస్తూ ఉంది కదా. ఇది ఇవి నాకు తెలిసి కొంచెం మామూలు ట్రేస్ మా, ఇది అంత పెద్ద కాస్ట్లీ అయితే కాదు, మామూలు ట్రేస్ ఇవి.
లాస్ట్లో షార్టేజ్ వచ్చి నెల్లూరులో కూడా తెప్పించాను, వాటిల్లో ఇది ఒకటి అనుకుంటాను. ఇవన్నీ అవే. సో ఇవి మళ్ళీ స్పెషల్ మా, ఇందాక చూపించిన దాంట్లోనే కొంచెం చిన్నదనమాట. చూడండి డిజైన్ చుట్టూ కూడా చాలా బాగుంది. ఇవన్నీ కాస్ట్లీ 2000 అట్లా అనమాట, ప్రైజ్లన్నీ తీసేశారు. ఇదిగోండి ఇలా. సో దాంట్లోనే ఇంకొక డిజైన్ మా, ఇదిగోండి ఇది డిజైన్ లోపల వైపు. దీనికి లోపల కూడా డిజైన్ వచ్చింది, మళ్ళీ వెండి ప్లేట్కి వచ్చినట్టు. హ్యాండిల్స్ ఉండేవి కొన్ని, బుట్టల్లా ఉండేవి కొన్ని, హ్యాండిల్స్ లేకుండా కొన్ని తీసుకున్నాం. మెయిన్ చూడండి ఎంత నైస్గా చేస్తున్నారో ఫినిషింగ్ కూడా. సో సనత్ నగర్లో స్టీల్ ఫ్యాక్టరీ మా. ఇది నాకు తెలిసి మామూలుది, ఇది అరౌండ్ 300 నుంచి 500 లోపలే ఉంటుంది. ఇవి నెల్లూరులో తెప్పించినవమ్మా, లోకల్గా తెప్పించినవి ఇవి. అంటే నెల్లూరులో తెప్పించినవి చీప్ అని కాదు, మాకు అవే దొరికాయి నెల్లూరులో సడన్గా వెళ్ళే లోపల. ఇదిగోండి ఏదైనా కానీ కొంచెం నీట్గా ఇద్దాము అని అనిపిస్తే ఇలాంటివి చాలా బాగుంటాయి అమ్మా. కాకపోతే ఇవి రెగ్యులర్గా మన ఇళ్లల్లో వాడుకోవడానికి కుదరదు అనుకుంటాను, డెలికేట్గా ఉంటాయి కాబట్టి. ఇది చూడండి ఎంత ముచ్చటగా ఉందో. ఇదిగోండి నైస్ డిజైన్ మా కింద స్టాండ్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ట్రేస్. మేము అంటే మా బాబుకి ప్రతి దాంట్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను మా. చిన్న షాపింగ్ కూడా వెళ్ళి ముచ్చటగా తెచ్చుకున్నాను. సో నాకైతే చాలా నచ్చేసాయి. కానీ మేము అన్నీ తెచ్చుకున్నా కానీ చివరికి వచ్చేటప్పటికి మాకు కనిపించ సరిపోకుండా అయిపోయాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా కొంచెం మామూలు ట్రేస్ ఏమ్మా, తెలుస్తుంది అనుకుంటాను మీకు క్వాలిటీ అది కూడా. సో ఇది కూడా కాకపోతే చాలా వర్క్ ఉంది దీనికి లోపల, కాకపోతే మరీ కాస్ట్లీ అయితే కాదు. ఇది కూడా ఒక డిఫరెంట్ ట్రేమ్మా, ఓవల్ షేప్లో చాలా క్యూట్గా ఉంది చూడండి. లోపలంతా డిజైన్ వచ్చింది. ఇది కూడా పెద్ద ట్రేమ్మా, కానీ ఇదేంటి ఏం పెట్టాను అనేది గుర్తు రావడం లేదు, శారీస్ పెట్టానా ఏం పెట్టాను అనేది. కానీ ఫుల్గా అయితే పెట్టాము. చాక్లెట్స్ కూడా చాలా తెచ్చాడు మా బాబు, సో అవి ఏమైనా డెకరేట్ చేసామేమో నాకు గుర్తులేదు. సో ఇవి ట్రేస్మా. సో ఇది స్పెషల్ ట్రేమ్మా, ఇదిగోండి. దీంట్లో కూడా శారీ నగలు దీంట్లోనే పట్టుకెళ్ళాను నేను. సో దీనికి గోల్డ్ ఫినిషింగ్ వచ్చిందనమాట, స్పెషల్గా ఉండాలని. అంటే నేను పెడతాను కదా, నగ పెడతాను కదా, చీర నగలు దీంట్లో పెట్టుకెళ్ళామన్నమాట. సో చాలా ముచ్చటగా ఉన్నాయి చూసేదానికి. మనం దాదాపు చాలా ఐటమ్స్ ఇస్తాము, 20-30 ఐటమ్స్ ఇస్తాము. సో ఇలాంటి వాటిల్లో సర్దుకుంటే సరిపోతుంది. ఫ్రూట్స్ ఇంకా కొన్ని నట్స్ అంతా బుట్టల్లో ప్యాక్ చేసుకొని వెళ్ళాము, అవి కూడా నీట్గా ప్యాక్ చేసుకొని వెళ్ళామన్నమాట. ఏదేమైనా మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే, మనం ఇచ్చేది నీట్గా ప్రజెంట్ చేయగలిగితే చూసేవాళ్ళకి చాలా బాగుంటుంది. సో కాబోయే కోడలు కూడా చాలా ముచ్చట పడుతుంది. సో నా ఇదేంటి అంటే నేను కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను కోడలు వచ్చేదానికని, నిరూపించుకోవాలన్నమాట. అంతే కదమ్మా, అనుకుంటూ ఉంటాం కోడలు వస్తుంటే భయంగా ఉంటుంది అలా అని. నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లోకి ఒక కొత్త ఫ్యామిలీ మెంబర్ వస్తుంది, మాకు సపోర్టింగ్గా ఉంటుంది, బాబు ఆ పాప ముచ్చటగా ఉంటే. సో ఇంకా చాలు అనిపిస్తుంది అన్నమాట, నాకు ఒక మెయిన్ రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. తర్వాత నా కూతురు పెళ్ళి వస్తుంది, అది ఇంకా 2 ఇయర్స్ ఉందనుకోండి. సో దీంతో ఏంటి అంటే నాకు ఒక మెయిన్ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, నేను ప్రతిదానికి నేను ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉండదు వాడితో అనమాట. కాబట్టి వెయిట్ చేస్తున్నాను మా కోడలి కోసం. సో ఆ అమ్మాయిని చాలా ఆనందంగా ఆహ్వానిస్తున్నాము మా ఇంటికి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మా, నమస్తే.